కరోనా పుణ్యమ అంటూ మానవులలో చాలా మరకు అవేర్నెస్ వచ్చేసింది. ఎవరు చూసినా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తరచు చేతులు కడుక్కోవడం మరియు శానిటైజర్ యూస్ చేసుకోవడం, మాస్క్ ధరించడం ఇలాంటివన్నీ చేస్తూ కూడా ఆహార నియమాలలో కూడా చాలా మార్పులు చేసుకున్నారు. ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మన శరీరంలో యాంటీబాడీస్ ఎక్కువగా ప్రిజర్వ్ చేసుకోవడం మరియు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది బాగా పుంజుకుంటుంది అని చెప్పి చాలామంది చాలా రకాల ఆహార పదార్థాలని తమ డైట్లో ఫాలో అవుతున్నారు. ఇంకా అందరూ అలాంటి ఆహారాన్ని తీసుకోలేరు కాబట్టి వారి కోసం నేను ఒక మనకు రెగ్యులర్గా ఇంట్లో దొరికే ఆహార పదార్థాల గురించి చెప్పబోతున్నాను. ఇవి తీసుకోవడం వల్ల మాంసాహారం కంటే అధిక బలం వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఇది ఒక నమ్మలేని నిజం, మీరు చాలా ఆశ్చర్యపోతారు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోని మొత్తంగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లో టంగ్న కొట్టండి, అప్పుడే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక ఫ్రెండ్స్, మనం అస్సలు ఆలస్యం చేయొద్దు. మనం ప్రతిరోజు ఇంట్లో వాడుకునే ఏదో ఒక ఐటెంతో మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని ఇందాకే చెప్పాను కదా. ప్రతిరోజు ఉదయం ఒక గుప్పెడు నానబెట్టిన శనగలు తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ మరియు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బాడీ బిల్డింగ్ చేసేవారికి, నాన్ వెజ్ తినని వారికి ఇది వరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎముకలు బలంగా ఉండడానికి శరీరానికి కావలసిన కాల్షియం శనగల నుండి పుష్కలంగా లభిస్తుంది. నానబెట్టిన శనగలు ఫిట్నెస్ ఫ్రిక్స్లకు మాత్రమే అవసరం కాదు, అన్ని వయసుల వారికి కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇక అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇది రక్తంలో చక్కెర స్థానాన్ని కొంచెం నియంత్రించడానికి బాగా సహాయపడుతుందని చెప్తున్నారు. అది ఎలాగంటే, నానబెట్టిన శనగలు తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్నటువంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తాయి మరియు మీ శరీరంలో చక్కెర శోషణను నియంత్రిస్తాయి. కాబట్టి ఇక ఈ ఆహారంలో నానబెట్టిన శనగలను జోడించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందన్నమాట. ఇక రెండవది ఏంటంటే, ఇలా శనగలు తీసుకోవడం వలన బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. శనగలలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు పోషకాలతో నిండి ఉంటుంది. కాబట్టి ఇది ప్రోటీన్ మరియు ఫైబర్ యొక్క మంచి మూలం. తక్కువ గ్లైకమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల దీనిలో ఉండే అధిక ఫైబర్ మీ ఆకలి బాధలను తీర్చగలదు. ఇది అనారోగ్యకరమైన స్నాక్స్ అతిగా తినడం లేదా అతిగా తినడం నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది. ఇక నానబెట్టిన శనగలు తినడం వల్ల మీకు ఆరోగ్యకరమైన పొడవైన జుట్టు కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది కరోనా వచ్చి తగ్గిన వారిలో జుట్టు రాలే సమస్య మాత్రం అధికంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే, ప్రస్తుతం మీకు ఈ విషయం చెప్తున్నాను కానీ నాకు కూడా కరోనా వచ్చి జుట్టు మాత్రం విపరీతంగా పోతుంది. సో నేను కూడా నా డైట్లో ఇది యాడ్ చేసుకున్నాను. ఒక 15 రోజులు మీరు రెగ్యులర్గా తీసుకుంటే మీ జుట్టు కొంచెం ఊడడం తగ్గుతుంది. ఇది రియల్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. నానబెట్టిన శనగలు తీసుకోవడం వలన జుట్టు కూడా బలంగా ఉంటుంది. ఇది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే శనగలు తినమని చెప్పాను కదా. అయితే ఇవి తీసుకోవడం వలన మనకి బాడీలో ఎలాంటి విటమిన్స్ వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. విటమిన్ ఏ, విటమిన్ B6, జింక్ అనేది మరియు మ్యాంగనీస్ అనేవి మనకి చాలా అవసరం. ఎందుకంటే ఈ విటమిన్స్ అనేవి కనుక లోపిస్తేనే శరీరంలో రక్తం స్థాయి తగ్గిపోవడం, విటమిన్ B6 లేకపోవడం వలన పెదాలు చిట్లడం, చేతులు కళ్ళు తెల్లగా పీలిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి సంకేతం ఏమిటంటే మీ శరీరంలో రక్తం అనేది తగ్గింది అని. ఒకసారి రక్తం తగ్గడం జరిగిందంటే జుట్టు రాలే సమస్య మరియు తరచూ నోటి పూతలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అందుకోసం మీరు రోజు నానబెట్టిన శనగలు తీసుకోవడం చాలా మంచిది. ఇక అదే కాకుండా నానబెట్టిన శనగలు తినడం వల్ల కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను కూడా మనం నివారించుకోవచ్చు. అదేంటంటే, గుండె ఆరోగ్యాన్ని బాగా పెంచుతుంది. అదనంగా శనగలు అని చెప్తున్నాం కదా, శనగల్లో 2 రకాలు ఉంటాయి. నల్ల శనగలు తీసుకుంటే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా శనగలు తీసుకోవడం వలన మన రక్తంలోని స్థాయిలను పెంచుకోవచ్చు, రాలిపోతున్న జుట్టుని నియంత్రించుకోవచ్చు, అధికంగా బరువు ఉండి బాధపడుతున్న వారు బరువు తగ్గడానికి కూడా శనగల్ని వాడుకోవచ్చు.
ఇక మనం రోజు నిత్యం ఇంట్లో వాడుకునేటువంటి శనగల ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఎన్నాయని తెలుసుకున్నారు కదా. ఇక ఎందుకు ఆలస్యం, రోజు రాత్రిపూట ఒక గుప్పెడు శనగలు నానేయండి, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి. అప్పుడు ఇలా మీరు కనుక ఒక నెల రోజులు కనుక ఫాలో అయితే మీలో జరిగే చేంజెస్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ పైన ఆల్ని నొక్కండి. మరొక మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.